ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన లేఖ రాశారు కరోనా ప్యాకేజీ పైన ప్రధానికి కేంద్రానికి ఆయన అభినందనలు తెలిపారు పేదలకు అండగా నిలవడానికి ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు వైద్యులు సహాయ సిబ్బందికి ఇన్సూరెన్స్ ప్రకటించిన మంచి నిర్ణయం అని ప్రశంసించారు ఎంఎస్ఎంఈలు తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి తరుణంలో వారి కోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలని మోడీ కోరారు చంద్రబాబు ఆర్థిక వ్యవస్థకి కీలకంగా ఉన్నటువంటి వీరు కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం కరోనా మహమ్మారి నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు ఇండియా ఆర్థికంగా పుంజుకోవడానికి ప్రధాని తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని వీడియో కాన్ఫరెన్స్ లో కూడా కితాబ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరోపక్క చంద్రబాబు కరోనా విషయం గురించి మాట్లాడుతూ ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టాలని చంద్రబాబు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంద శాతం సమర్థించారు కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క రోజుల్లో లాక్డౌన్ చేసిన తర్వాత చాలా మంది తెలంగాణ నుంచి ఏపీలోకి సొంత గ్రామాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ పోలీసు నుంచి ఎన్ఓసీలు కూడా తీసుకుని వెళ్లిన వారిని ఏపీ సరిహద్దుల్లో ఆంధ్ర పోలీసులు అడ్డుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు ఈ క్రమంలో రెండు రోజులుగా వారు అక్కడే నిరసన తెలుపుతున్నారు అయితే ఏపీలోకి వస్తే పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉండేందుకు అంగీకరించిన వారిని ఏపీకి అధికారులు అనుమతిచ్చారు అందుకు అంగీకరించిన వారికి నో ఎంట్రీ అని స్పష్టం చేశారు సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కరోనా వ్యాప్తిని అరిగట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకున్న సమయంలో వారిని అనుమతించలేదని తేల్చి చెప్పారు జగన్ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని చంద్రబాబు కూడా మద్దతు తెలిపారు ఎవరు ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు కేంద్రంతో తాను ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల మీద లోకల్ ప్రభుత్వంతో కూడా ఒక అవగాహనతో చంద్రబాబు ఉన్నారని చెప్తున్నారు కేంద్రం నుంచి చంద్రబాబుకి రకరకాల ఆదేశాలు వస్తున్నాయని రాజకీయాలు సహజంగానే ఇలాంటి టైంలో ఎవరైనా పక్కన పెట్టి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలని చంద్రబాబు కోరుతున్నారు కుదు లాంటి వ్యవహారాలు నడుస్తున్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని పర్ఫెక్ట్ గా చేసిన చంద్రబాబు ఈసారి కూడా రంగంలో దిగి వ్యవహారాలని చక్కబెట్టాలని కేంద్రం కోరుతున్నట్టుగా తెలుస్తోంది కరోనా మహమ్మారి మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ దీనికోసం పోరాడుతున్న పోలీసులకి డాక్టర్లకి ఒకే ఒక లైక్ ఇవ్వండి